Hi friends, welcome to our channel. Iroju Indian Institute of Science Nindi job notification vachindi. Idu vachesi central government job, permanent jobs anamata. So prathi okka try cheyandi. Vacancies aithe ekkuve unnai, 100 vacancies aithe unnai. Deeni category vachesi job di technical assistant anamata. Deentlo 100 vacancies lo OC ki 42 unnai. B.C. ki 25, S.C. ki 16, S.T. ki 7, E.W.S. ki 10 vacancies aithe unnai. Alage P.H. valaku 4 reserve ayinayi anamata. 2 vache H.H. 1 vache O.H. anamata. Qualification vache lopala B.Tech leda B.E. leda B.Arch leda B.S.C. leda B.C.A. leda B.B.S.C. 55% మార్క్స్ తో ఇప్పుడు మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ ఉంటే గన మీరైతే ఎలిజిబుల్ అవుతారు. దీంట్లో ఏదో ఒకటి కంప్లీట్ చేసి ఉంటే గన మీరైతే జాబ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. కాంపిటీషన్ కూడా తక్కువే ఉంటుంది. ఇదైతే ట్రై చేయండి. ఏజ్ వచ్చే లోపల 26 ఇయర్స్ అన్నమాట. ఏ డేట్ కంటే 28 ఫిబ్రవరికి 26 ఇయర్స్ లోపల ఉండాలి. 26 కంప్లీట్ అయితే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ అన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంది. బీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. పిహెచ్ వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్మెన్కు వాళ్ళ సర్వీస్ని బట్టి 3 ఇయర్స్ ఇస్తారు. మీకు శాలరీ ఇక్కడ లెవెల్ 3 అని ఇచ్చారు. బేసిక్ శాలరీ 21,700. మీకు అరౌండ్ 32-33,000 శాలరీ అయితే వస్తుందన్నమాట మిగతా అలవెన్స్లు అన్నీ కలుపుకుంటే. వీళ్ళు సెలెక్షన్ వచ్చేసి యాప్టివ్ టెస్ట్ పెడతారు. యాప్టివ్ టెస్ట్ ద్వారా మిమ్మల్ని అయితే వాళ్ళు తీసుకుంటారు. ఫీజు వచ్చేసి జనరల్ ఓసీ ఈడబ్ల్యూసీ వాళ్ళకు 500, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకు ఫీజు అయితే లేదు. ఒకసారి ఫీజు పేమెంట్ చేస్తే మీకైతే రిటర్న్ అయితే రాదు. ఇవి వచ్చేసి 100% పర్మనెంట్ జాబ్స్. 2 ఇయర్స్ ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుందన్నమాట. ఆ 2 ఇయర్స్ అయిపోతే మిమ్మల్ని అయితే రెగ్యులర్గా తీసుకుంటారు. లాస్ట్ డేట్ అప్లై చేయడానికి వచ్చేసి 28 ఫిబ్రవరి లాస్ట్ డేట్. అలాగే ఇప్పుడు ఇంకో నోటిఫికేషన్ ఉంది, అది కూడా ఏదో జాబ్ది చూస్తాము. ఇది వచ్చేసి సేమ్, ఇదే కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్దే నోటిఫికేషను. ఇది వచ్చేసి డిప్యూటీ రిజిస్టరు, అసిస్టెంట్ రిజిస్టరు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు జాబ్స్ ఉన్నాయి. డిప్యూటీ రిజిస్టర్ వచ్చి ఓసీ ఒకటి ఉంది, అసిస్టెంట్ రిజిస్టర్ వచ్చి 3 ఉన్నాయి ఓసీలో, ఎస్సీ లేదు, ఎస్టీ ఒకటి ఉంది, ఓబీసీ 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి, టోటల్ 8 ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చి ఒకటి ఉంది ఓసీకి. దీనికి ఏజ్ కూడా అసిస్టెంట్ రిజిస్టర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు ఏజ్ లిమిట్ 45 ఇయర్స్, డిప్యూటీ రిజిస్టర్ వచ్చి 50 ఇయర్స్ అన్నమాట. దీని లెవెల్ స్కేల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ పే స్కేలు. దీని క్వాలిఫికేషన్ వచ్చే లోపల డిప్యూటీ రిజిస్టర్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. 55% మార్క్స్తో పాస్ అయినారన్నమాట. ఎక్స్పీరియన్స్ వచ్చి 5 ఇయర్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. 7th ఎక్కడన్నా ఇన్స్టిట్యూషన్స్లో, అలాగే గవర్నమెంట్ రీసెర్చ్ దాంట్లో, యూనివర్సిటీలో, ఎక్కడన్నా ప్రైవేట్ దాంట్లో అయినా ఆర్గనైజేషన్తో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కదా ఎలిజిబుల్. క్వాలిఫికేషన్ వచ్చి ప్రొఫెషనల్ క్వాలిఫికేషను మేనేజ్మెంటు లేదా లా ఉంటే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఎక్కువగా ఫైనాన్స్, లీగల్, స్టోర్స్ అండ్ పర్చేస్ ఎస్టాబ్లిష్మెంట్ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఈఆర్పి ఎనేబుల్డ్ వర్క్ ఎన్వైరన్మెంట్లో ఏమైనా దాంట్లో అడ్మినిస్ట్రేషన్లో చేసింటే కదా దానికి కూడా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ రిజిస్టర్ వచ్చేసి, ఇది కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, 55% మార్క్స్తో క్వాలిఫై కావాలి. ఇది 8 ఇయర్స్ అడుగుతున్నారు. ఎక్కడైనా గవర్నమెంటు, సెమీ గవర్నమెంటు, పబ్లిక్ సెక్టారు, లేకుంటే అటానమస్ ఆర్గనైజేషను, లేకుంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఎక్కడన్నా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో 8 ఇయర్స్లో 5 ఇయర్స్ లెవెల్ స్కేల్ 7లో ఆ గ్రేడ్లో వర్క్ చేసింటే కన్నా ప్రిఫరెన్స్ అయితే వాళ్ళకే ఇస్తారు. ఒకవేళ మీరు ట్రై చేయండి, ఏమన్నా ఉన్నా మీకు ఎక్స్పీరియన్స్ లేకున్నా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కానీ ఈ జాబ్స్కి అయితే ట్రై చేయొచ్చు.
సేమ్ దానికి ఎట్లా ఇచ్చాడు, దీనికి కూడా డిజైరబుల్స్ ఎవరెవరు తీసుకుంటామనే దానికి అదే మెన్షన్ చేస్తాడు సేమ్ పైన ఉండే దానిలో. ఇది కూడా సేమ్ అంతే, మల్టిపుల్ చాయిస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఫీజు వచ్చేసి 500, సేమ్ అంతే. ఎస్ఎస్టీ వాళ్ళకి లేదు. అలాగే టెస్ట్ అయితే 27th February ఉంటుంది. మీరైతే ఇంటర్వ్యూకి అయితే ఎగ్జామ్కి అయితే బెంగళూరుకి వెళ్ళి అటెండ్ కావాల్సి ఉంటుంది మీ ఓన్ కాస్ట్తోనే. ఇవి కూడా పర్మనెంట్ జాబ్స్ అన్నమాట, మీకు 2 ఇయర్స్ ప్రొవిజన్ పీరియడ్ ఉంటుంది, తర్వాత అయితే మిమ్మల్ని అయితే తీసుకుంటారు. మీరు అప్లై చేయడానికి వచ్చేసి లాస్ట్ డేటు 20 February అనమాట అప్లై చేయడానికి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది, రీజనింగ్, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ రీజనింగ్, వర్బల్ రీజనింగ్, ఆల్మోస్ట్ మీకు 55 క్వశ్చన్స్ దాని మీద రీజనింగ్ మీద వస్తాయి, జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మీకు గవర్నమెంట్ ప్రొఫెషన్సీలో వర్క్ చేసి ఉంటారు అని కదా ఎక్స్పీరియన్స్ అడిగారు కదా, దాని మీద ఒక 20 క్వశ్చన్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. శాప్ ప్రొఫెషన్సీ మీద 10 క్వశ్చన్స్, మొత్తం 100 క్వశ్చన్స్ అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది. దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు ఇక్కడ, ఒకసారి చెక్ చేయండి. మీరు కన్నా దీనికి కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే కన్నా ఇది కూడా ట్రై చేయండి. టెక్నికల్ అసిస్టెంట్కి అయితే తప్పకుండా ట్రై చేయండి, 100 వేకెన్సీస్, పర్మనెంట్ జాబ్స్ కాబట్టి సో లక్ కాంపిటీషన్ కూడా తక్కువే ఉంటుంది, అందరికీ తెలిసే ఛాన్స్ ఉండదు. సో మీరు ప్రతి ఒక్కరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా ఆ జాబ్స్కి అయితే ట్రై చేయండి, ఈ వీలైతే దీనికి కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.